నమస్కారం క్విక్ యాత్ర ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ఓం నమో నారాయణాయ ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలో పేదల తిరుపతిగా తెలంగాణ తిరుపతిగా పేరుగాంచి చక్కటి ప్రకృతి రమణీయ దృశ్యాల మధ్య కొండపై వెలిసిన మన్యం కొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం గురించి తెలుసుకుందాం ఇక్కడ స్వామివారిని దర్శించుకోవాలంటే ఏడు ద్వారాలు దాటి ఒక చిన్న మార్గం ద్వారా కొండ గుహలోకి వెళ్ళి దర్శించుకోవాలి స్వామివారు ఒక కొండ గుహలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారితో కలిసి స్వయంభూగా వెలిశారు తిరుపతిలో ఉన్నట్లుగా ఈ కొండపైకి చేరుకోవడానికి మెలికలు తిరుగుతూ ఘాట్ రోడ్డు ఉన్నది కొండపైకి చేరుకున్నాక నిలువెత్తు గరుడు విగ్రహం టీవీగా ఎంతో ఆకర్షణీయంగా దర్శనమిస్తుంది ఆ ప్రక్కనే స్వామివారు పాదాలు మోపితే ఏర్పడిన కోనేరు ఉన్నది అక్కడే శ్రీ వరాహస్వామి దేవాలయం కలదు తప్పక దర్శించుకోగలరు కొన్ని మెట్లు ఎక్కి పైకి చేరుకున్నాక స్వామివారి చాలా పురాతన ఆలయం దర్శనమిస్తుంది దేవాలయం పైన దశవతారాల విగ్రహాలు దర్శనమిస్తాయి ఆలయం లోపల విశ్వక్షేనుడి గుడి ఇంకా విశాలమైన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపం ఉన్నాయి చాలా విశాలమైన ఆలయ ప్రాంగణం సుమారు వెయ్యి సంవత్సరాల పురాతనమైన ఆలయ కట్టడం ఇంత పురాతనమైన ఆలయం మీరు ఎక్కడా చూసి ఉండరు గర్భాలయానికి వెళ్ళే దారిలో శ్రీ వీరభద్రాలయం దర్శించుకోగలరు గర్భాలయంలో స్వామివారు ఎంతో ప్రశాంతంగా దర్శనమిస్తారు స్వామివారి దర్శనంతో మనసు భక్తిభావంతో పులకించిపోతుంది తిరిగి బయటికి వచ్చే మార్గంలో మునులతో ప్రతిష్ఠించబడిన శివలింగాన్ని దర్శించుకోగలరు స్వయంభూగా వెలిసిన స్వామివారు ఎవరు నిర్మించని గర్భాలయం స్వామివారు పాదం మోపగానే స్వయంగా ఏర్పడిన కోనేరు ఇలా అన్నీ స్వయంగా ఏర్పడినవే వీటన్నింటినీ దర్శించుకోవడానికి రెండు కళ్ళు చాలవు ఇంకా దేవాలయం బయట ఉన్న ఒక చిన్న గుట్టపైన స్వామివారి పాదాలు ఉన్నాయని అర్చకులు చెబుతారు అయితే సరి అయిన శ్రద్ధ ఆదరణ చూపకపోవడం వల్ల ఎంతో ప్రాముఖ్యత కలిగిన పాదాలు దర్శించుకోలేము ఆలయ దర్శనం ఉదయం ఎనిమిది నుండి రాత్రి ఏడు గంటల వరకు ఉంటుంది మధ్యాహ్నం ఒంటి గంటకు ఆరగింపు సమయంలో దర్శనం ఉండదు తిరుమలలో మాదిరి ఇక్కడ కూడా కళ్యాణకట్ట ఉదయం ఎనిమిది నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అందుబాటులో ఉంటుంది పూర్వం మునులు తపస్సు చేశారు కాబట్టి మునులకొండగా కాలక్రమంలో మన్యం కొండగా పేరుకు వచ్చింది కొండ దిగువన తిరుపతిలో లాగానే శ్రీ పద్మావతి అమ్మవారి కోవెల ఉన్నది ఆ దేవాలయాన్ని కూడా తప్పక దర్శించుకోగలరు హైదరాబాదు నుండి మన్యం కొండ సుమారు నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నది మహబూబ్ నగర్కి ఇరవై రెండు కిలోమీటర్లు సమీప విమానాశ్రయం హైదరాబాద్ నూట పది కిలోమీటర్లు రైలు బస్సు మార్గం ద్వారా చేరుకోవచ్చును కొండపైన పురాతన కట్టడంలో గదులు అందుబాటులో ఉన్నాయి అయితే సమీప పట్టడం మహబూబ్ నగర్లో భోజన వసతి సదుపాయం చాలా బాగా ఉంటుంది నా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారము